These are the end times. మనము అంత్య దినాల్లో ఉన్నాం. Matthew chapter 24 verse 3. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. And as he sat upon the mount of olives, the disciples came unto him privately saying, tell us, when shall these things be, and what shall be the sign of thy coming and of the end of the world? అంటే లోక నాశనం ఎప్పుడు వస్తుంది ప్రభువా, నీ రాకడెప్పుడు, ఈ లోకానికి నాశనం ఎప్పుడు అని శిష్యులు అడిగారు. అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శిష్యులకు ఒక మర్మం తెలుసు, ఈ లోకానికి నాశనం అనేది ఒకటి రాబోతుందని, అలాగే దానికి ముందుగా ప్రభు వస్తాడని, ఆయన వచ్చి తన ప్రజలను కొనిపోతాడని, ఆ పరలోక పట్టణం ముందు భక్తులైన వారిని చేర్చుకున్న తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు చేస్తాడని, దానిలో మనుషులందరినీ నివసింపజేస్తారని, ఆ నూతన ప్రపంచంలో దేవుడు కలుగు చేసే ఆ క్రొత్త ఆకాశము ఆ క్రొత్త భూమిలో ఎటువంటి పాపము ఉండదని, మృగాలు కానీ జంతువులు కానీ మనుషులకు హాని చేయవని, పరిశుద్ధమైనటువంటి ఒక పవిత్రమైన దేశాన్ని సృష్టించబోతున్నాడు దేవుడు, భూమిని ఆకాశం. దాన్ని తెలుసుకోవాలని ఆ రోజుల్లో ఉన్న శిష్యులు ప్రైవేట్గా యేసు ప్రభువారిని కలిశారు. కలిసి మాట్లాడుతున్నారు, ప్రభా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి, ఈ లోకానికి అంతం ఎప్పుడు రాబోతుంది, అలాగనే మీ రాకడెప్పుడు. దానికి యేసు ప్రభువారు ఏమన్నారు చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి. యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అంటే అంత్య దినాల గురించి చాలా మంది మనల్ని ఏం చేస్తారు, మోసం చేస్తారు. సో యేసు ప్రభువారు డైరెక్ట్గా ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, అంత్య దినాలు ఎప్పుడు వస్తాయి, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందంటే ఆయన చెప్పిన మాట, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి మొట్టమొదటిగా. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు, సమస్తము విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్న తన శిష్యులతో ప్రభు అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త పడండి. అంటే మనం జాగ్రత్త పడకపోతే మనల్ని మోసం చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అనేక మంది మన విశ్వాసాన్ని మోసం చేసే అవకాశం ఉంది, మన భక్తిని మోసం చేసే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసము చేసేది. అంత మోసం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, ప్రభు ఈ లోకానికి అంతం ఎప్పుడు వస్తుందని అడిగితే దానికి ప్రభు ఇచ్చిన జవాబు, మోసం జరగబోతుంది, మోసపోకుండా చూసుకోండి. ది పీపుల్ ఇన్ ద ఎండ్ టైమ్ దే విల్ డిసీవ్ యూ. ఈ అంత్య దినముల్లో ప్రజలు మిమ్మల్ని మోసగిస్తారు. మెనీ విల్ కమ్, అనేకులు వస్తారు. దే విల్ ట్రై టు టీచ్ దేర్ ఓన్ మెసేజెస్. వారు తమ సొంత మాటలు సందేశాలు ప్రసంగించాలనుకుంటారు. అండ్ యు థింక్ దట్ ఇస్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని వద్ద నుండి వచ్చిన సందేశం అని మీరు అనుకుంటారు. యు విల్ బి డిసీవ్డ్. మీరు మోసపోతారు. డోంట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు అంటున్నారు. సో బిఫోర్ జీసస్ క్రైస్ట్ కమ్, బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కమ్, వాట్ విల్ కమ్, ద డిసెప్షన్ విల్ కమ్. యేసు ప్రభువారు రాకడకు ముందు, ఈ లోక అంతము యుగ సమాప్తికి ముందు మొదటగా వచ్చేది ఏమిటనగా, ఈ మోసము అనేది లోకములో జరుగుతుంది. ద డిసెప్షన్ విల్ టేక్ ప్లేస్. మోసం అనేది లోకములో జరగబోతుంది. మెనీ పీపుల్ విల్ ప్రీచ్ రాంగ్ మెసేజెస్. అనేకులు తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, వై దిస్ ఉల్ఫ్ హాస్ అ షీప్ క్లాత్? ఆ తోడేలు ఎందుకు గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉంది? వై షుడ్ ఇట్ హావ్ లైక్ దట్? ఆ తోడేలు ఎందుకు ఆ విధంగా ధరించుకుంది? ఇఫ్ ద ఉల్ఫ్ డజంట్ కమ్ విత్ ద షీప్ క్లాతింగ్, యు విల్ నాట్ బిలీవ్. ఆ తోడేళ్లు గొర్రె చర్మమును గొర్రె తోలు కప్పుకొని రాకపోయినట్లయితే మనం దానిని నమ్మము. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? ఇట్ ఈస్ డిసీవింగ్ షీప్. అది మోసగించే గొర్రె. That is why it covered the sheep cloth. Andike gorre charmanni kappukoni vastundi. If the wolf is covered by the sheep cloth, todelu anedi gorre charmanni kappukoni vachindi ante, so this wolf is coming with the sheep cloth to deceive goats or sheep. ఈ తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చినప్పుడు ఎవరిని మోసగించడానికి వస్తుంది, మేకలనా గొర్రెలనా? ఒక తోడేలు గొర్రె చర్మం ధరించుకొని వచ్చింది అంటే గొర్రెలను మోసం చేయడానిక, మేకలను మోసం చేయడానిక? తోడేలు అనేటువంటిది చంపేటువంటిది. అయితే అది గొర్రె చర్మం ధరించుకొని వచ్చిందంటే ఎవరి యొద్దకు వస్తుంది అది? లోకంలోక గొర్రెల యొద్దక, గొర్రెల యొద్దకి. అంటే గొర్రెను నమ్మిస్తుంది. ఏమని, నేను కూడా మీలో ఒక గొర్రె లాంటి గొర్రెనే, నేను కూడా గొర్రెనే, నన్ను నమ్మండి, నేను గొర్రెను, కావాలంటే చూడండి అని చెప్పి తన మీద ఉన్నటువంటి ఆ చర్మాన్ని గొర్రెగా చూపించి టెంప్ట్స్, సో దట్ షీప్ విల్ బిలీవ్, సీ లైక్ అస్ ఓన్లీ ఇట్ హ్యాస్ అ క్లాత్. ఆ విధంగా అది కనబడుతూ శోధించినప్పుడు గొర్రెలన్నీ కూడా ఇది కూడా మనలాంటి ఒక గొర్రె కదా అనుకుంటాయి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో వారు కూడా అలాగే ప్రార్థన చేయొచ్చు. మనం ఎలాగ స్తుతిస్తున్నాం వారు కూడా అలా స్తుతించవచ్చు. మనం ఎలాగ వాక్యం బైబిల్ పట్టుకున్నాం వారు కూడా అలా బైబిల్ పట్టుకోవచ్చు. కానీ అది ఎక్కడికి తీసుకువెళ్తుందో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకే షీప్ క్లాతింగ్తో బయలుదేరింది ఏదైనా సరే లోపల వర్డ్ బేస్ లేకుండా ఉంటే అది మనలను దేవునికి దూరం చేస్తుందని గుర్తించాలి. అంటే అంత్య దినాల్లో ప్రభు చెప్తున్నాడు, అంత్య దినాల్లో ఆయన రాకడకు ముందు, ఈ లోకానికి అంతానికి ముందు మోసం జరగబోతుంది. ఏ విషయంలో మోసం? విశ్వాసం విషయంలో మోసపోతారు అనేక మంది.
భక్తి విషయంలో మోసపోతారు, ప్రార్థన విషయంలో మోసపోతారు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే వాక్యముని ఎరిగి మనం ఉండాలి. మీ పిల్లలు మోసపోకుండా ఉండాలంటే వారికి జ్ఞానం ఉండాలి, అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా మోసపోరు. కనుక వాక్యమనే జ్ఞానము దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. అందునిమిత్తమై ప్రతి దినము మనము కలిగేటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా వాక్యాన్ని మర్చిపోవద్దు, ప్రార్థన మానద్దు. ప్రభువా, నేను మోసపోకుండా నన్ను కాపాడని. ద నెక్స్ట్ థింగ్ దట్ ఇన్ ద లాస్ట్ డేస్ విల్ టేక్ ప్లేస్, ఈ అంత్య దినములో జరిగేటువంటి మరొక సంఘటన ఇవ్వనగా, మొదటిగా మోసం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 24:4 చూద్దాం. For many shall come in my name saying, I am Christ, and shall deceive many. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. అనేకులు నా నామంలో ఆ రోజు వస్తారంట. అనేక మంది, వేల మంది సేవకులు, అది విశ్వాసుల గురించి మాట్లాడట్లా, వేల మంది దైవ సేవకులు వచ్చి, ప్రభా మేము మీకు తెలియదా ప్రభా, నీ నామంలో మేము అద్భుతాలు చేశామే, మీ నామంలో దియాలను వెళ్ళగొట్టామే, మీ నామంలో ప్రవచనాలు చెప్పాం కదా, నీకు తెలియదా ప్రభా, మీ నామంలో స్వస్థత పరచలేదా ప్రజల్ని, మేము మీకు తెలియదంటారేంటి ప్రభా అని అంటే, ప్రభు అంటే అంట క్రమాన్ని తప్పించిన వారులరా, అంటే అక్కడ అక్రమం చేయవారులరా అంటాడు. క్రమాన్ని తప్పించారు, మీరు అద్భుతాలు చేసింది నిజమే కానీ క్రమంలో మీరు నడిపించాల సంఘాన్ని, దయ్యాలను వెళ్ళగొట్టింది నిజమే కానీ క్రమంలో సంఘాన్ని నడిపించలేదు, ప్రవచనాలు చెప్పింది నిజమే కానీ మీరు క్రమాన్ని పాటించకుండా మీ క్రమంలో వారిని తీసుకువెళ్ళారు, మీ క్రమంలో వారిని తీసుకువెళ్ళారు. కనుక మీరెవరో నేను ఎరుగను, వెళ్ళిపోండి నా యుద్ధ నుండి అన్నాడు మత్తయి సువార్త 7:22-23 వచనాల్లో. కాబట్టి మెరకల్స్ మన కన్ఫర్మేషన్ కాదు, అవి మనల్ని పరలోకరాజ్యం తీసుకెళ్తాయని. దయ్యాలు వెళ్ళిపోతాయి అది కన్ఫర్మేషన్ కాదు, దయ్యాలు వెళ్ళిపోయాయి కాబట్టి ఈ సేవకుడు తప్పగా పరలోకరాజ్యం వెళ్తాయని కన్ఫర్మేషన్ కాదు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రవచనాలు వచ్చాయి, ప్రవచనాలు జరిగాయి కాబట్టి ఆహా నా ప్రవచనం నెరవేరింది కనుక నేను చెప్పిన మాట తప్పక నేను పరలోకి వెళ్ళిపోతాను, ఆ విన్నవాళ్ళు వచ్చేస్తారంటే అది కన్ఫర్మేషన్ కాదు. తండ్రి చిత్తం చేయువాడే. మత్తయి సువార్త 7:22 వచ్చింది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఏమంటారంట, ప్రభువా ప్రభువా అని ప్రభుని అన్నారంటే వీళ్ళు క్రైస్తవులా కాదా? క్రైస్తవులు. రెండవది ఏంటో చూద్దాం. మేము నీ నామమున ప్రవచింపలేదా అంటే విశ్వాసులు కాదు. సర్టైన్లీ దే ఆర్ నాట్ బిలీవర్స్. వారు నిజంగా విశ్వాసులు మాత్రం కాదు. వీళ్ళు ప్రవచించలేదా అంటే ప్రవచించే వాళ్ళు ఎవరు చెప్పండి? సేవకులే కదా. కాబట్టి సేవకులై ఉండాలి, అందరూ సేవకులే. మేము ప్రవచించాము ప్రభా, మేము మీ నామమున ప్రవచింపలేదా అన్నారు అంటే వీళ్ళెవరో చెప్పండి, ఏ కేటగిరీ? సేవకుల కేటగిరీ. నెక్స్ట్ థింగ్, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే దయ్యాలను వెళ్ళగొట్టిన స్వస్థత వరము కలిగినటువంటి దైవ సేవకులు కేటగిరీ. ఈ కేటగిరీ చెందిన వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు. నెక్స్ట్ థింగ్ వాట్ దే డిడ్, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అంటే అద్భుతాలు ఒకటి రెండు కాదు, ఎన్ని చేశారంట? అనేకమైన అద్భుతాలు అంటే దయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, అనేకమైన అద్భుతాలు చేసిన వీళ్ళని ప్రభు ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు పోండి అంటున్నాడు. అంటే ఇంతమంది సేవకులు, ప్రభా మేము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యాలు చేయలేదా, కావాలంటే చూసుకో టీవీ రికార్డు చేసుకుని ఉన్నాం, ప్రభా కావాలంటే చూడు వీడియోలో ఉన్నాయి, కావాలంటే మా సీడీల్లో ఉన్నాయి, కావాలంటే మా డివిడీలో ఉన్నాయి, మరి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేసామని చెప్పుకునే రోజులు వస్తాయి. అయితే ప్రభు అంట నేను మీరెవరో ఎరగను పొండి అన్నాడు. ఎందుకన్నాడంటే క్రమంలో నడపకుండా సంఘాన్ని, అద్భుతాలు జరిగాయి కదా, దయ్యాలు వెళ్ళిపోయాయి కదా, స్వస్థతలు జరిగాయి కదా అని క్రమాన్ని తప్పించవద్దు. విశ్వాసులను క్రమంలో నడిపించాలి, దేవునికి దగ్గర చేసే క్రమాన్ని తప్పించకుండా చూసుకోవాలి. ప్రతి యు లీడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ వే గాడ్ వాంట్స్, నాట్ ద వే యు వాంట్. దేవుని ప్రజలందరినీ కూడా దేవుడు కోరుకున్న మార్గంలోనే నడిపించాలి, కానీ నీకు ఇష్టమైనటువంటి మార్గంలో వారిని నడిపించడానికి వీలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ ఐ హావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఐ కెన్ లీడ్ ద చర్చ్ యాజ్ ఐ లైక్. నో, దేవుని వరమును కలిగి ఉన్నాము కదా అని మనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని బిడ్డలను నడిపించడానికి అవకాశం లేదు. అది దట్ ఇస్ వై ద డిసెప్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ డేస్. అందుకే ఈ అంత్య దినాల్లో మోసం అనేది జరుగుతూ ఉంది. మరి తప్పించబడాలంటే ఏం చేయాలి? మనం క్రమముగా ఉండాలి. దయ్యాలు వెళ్ళిపోతున్నా క్రమమైన క్రైస్తవ జీవితం, మరి రోగులు స్వస్థపడుతున్నా ప్రవచనములు జరుగుతున్నా క్రమమైన క్రైస్తవ జీవితం, అది మానొద్దు. దాన్ని తప్పించామా మొత్తానికి పోతాం. నేను మరొక మాట చెప్తున్నాను, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలను చూసి అద్భుతాలు వెంట పోవద్దు, దేవుని వెంట వెళ్ళాలి. ప్రవచనాలు వెంట వెళ్ళొద్దు, దేవుని వెంట వెళ్ళాలి. ఆయన అడుగుజాడలు ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఏమండి మా చర్చిలో ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి మా చర్చి చెప్పిందే కరెక్ట్? నో, వాక్యం చెప్పిందే కరెక్ట్. ఏది జరిగినా వాక్యాన్నే పాటించాలి. వాక్యం నుండి దూరమయ్యే పరిస్థితి మనకు రాకూడదు. వ్రాయబడిన వాక్యము, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వాట్ విట్ విల్ గివ్ యూ లైఫ్ టు గో టు హెవెన్. వ్రాయబడిన దేవుని వాక్యమే పరలోకము చేరినట్టుగా నీకు జీవమునిచ్చేటువంటి శక్తి కలది. నెక్స్ట్, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునండి, అవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. యుద్ధాల గురించి వింటాం,
యుద్ధం జరగబోతుందని చెప్పి వింటాం. అలాగే కొన్ని కలవరాలు వస్తాయి, అవన్నీ జరగాలి. యుద్ధాలు వస్తాయి, కలవరాలు వస్తాయి, అప్పుడే అంతము రాదు. దాని తర్వాత జనము మీదకి జనమును, జనం మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. కరువులు వస్తాయంట, భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. ఫేమిన్, కరువులు, అండ్ పెస్టిలెన్స్, ఎన్నో తెగుళ్ళు. మాథ్యూ చాప్టర్ 24:7-8, మత్తయి సువార్త 24:7-8 ఎబోలా, బర్డ్ ఫ్లూ, రకరకమైనటువంటి వ్యాధులు, తెగుళ్ళు లోకమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ది 9th పాయింట్, 9వ అంశం, ఎర్త్క్వేక్స్, భూకంపాలు. మాథ్యూ చాప్టర్ 24:7-8, మత్తయి సువార్త 24:7-8. సో మెనీ ఎర్త్క్వేక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, ఈవెన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ఎన్నో భూకంపాలు జరగడం మనం చూస్తాం, ఇంకా రాబోయే దినాల్లో అనేకమైన రాబోతూ ఉన్నాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏమిటి? మనుషుడు చక్కగా ఇల్లు కట్టుకుంటే వచ్చి తుఫాన్ వచ్చి పడేయడం ఏంటి? చక్కని ఇల్లు నిర్మించుకుంటే భూకంపం వచ్చి పడగొట్టడం ఏంటి? చక్కని ఇంటి నిర్మించుకుని పట్టణం నిర్మించుకుంటే సునామీ వచ్చి ముంచి వేయడం ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, మానవులందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ భూమి శాశ్వతము కాదు. నీ మనసు ఎప్పుడు ఈ భూమి మీద పెట్టకు, ఈ భూమి శాశ్వతం కాదు. నీకు శాశ్వత రాజ్యం పరలోకమందు ఉంది, సురక్షితమైన స్థలము. నీ దృష్టి ఆ పై వైపు వైపు తిప్పు. ఒక అతను అన్నాడంట, ఆస్తి సంపాదించాడు. ఓ పాస్టర్ గారిని పిలిచి అన్నాడు, నాకేం తక్కువ అండి, నేను ఎందుకు ఇవ్వాలి దశంభాగాలు? నేను దశంభాగాలు ఎందుకు ఇవ్వాలి? ఏంటి బాబు, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, రండి, దేవునికి ఇస్తేనే దీవించబడతారంటున్నారు కదా, రండి అని మేడ మీద తీసుకెళ్ళి చూపించాయంట. చుట్టూ చూపించాడు. ఈ తూర్పు వైపు ఉన్నటువంటి ఆ కనిపిస్తున్నాయే, తూర్పు వైపు ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా నావే అని చెప్పి అన్నాడు. మంచిదే నాయన, ఈ ఊరు వచ్చినప్పుడు 30 పైసలతో వచ్చాను, కానీ ఇప్పుడు ఎంత సంపాదించానో చూడండి. ఆ పడమటి వైపు ఉంటున్న పొలాలన్నీ నావే. పడమటి వైపు పొలాలు చూపించాడు. ఆ పొలాలన్నీ నావే, ఇంటి మీద తీసుకెళ్లి చూపిస్తున్నాడు. మరి తూర్పు దిక్కున, పడమటి దిక్కున ఉన్నవన్నీ నావే. మరి దక్షిణ దిక్కున చూడండి, దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ నిలబడినటువంటి కనిపిస్తున్నాయి కదా, మీ కనుమేరకు అవన్నీ కూడా నావే అని చెప్పన్నాడు. ఉత్తరం దిక్కును చూపించాడు. ఉత్తరం దిక్కున ఇవన్నీ కూడా నావే అని చెప్పన్నాడు. నలుదిక్కులో నాకుంది. ఏమన్నాడు? నలుదిక్కులో నాకుంది, ఇంకా దేవుడికి నేనెందుకు ఇవ్వాలి? నాకు అవసరం లేదు కదా, నలుదిక్కులా నేను సంపాదించాను. అందుకే ఎందుకు ప్రార్థించాలి దేవునికి? ఎందుకు బాప్టిజం తీసుకోవాలి? ఎందుకు మారు మనసు పొందాలి? నేను దేవుని సేవకు కానుకలు నేను ఎందుకు ఇవ్వాలి అని అంటున్నప్పుడు దైవసేవకుడు అక్కడ నిలబడి పక్కపక్క నవ్వాడంట. దైవసేవకుడు, ఎందుకు సార్ నవ్వుతున్నారు? నలుదిక్కుల నాకు ఉందంటే నవ్వుతారేంటని? నేను ఒక మాట అడుగుతాను చెప్పు, నలుదిక్కుల నీకు ఉంది కానీ నీకు ఇంకో దిక్కును ఏమీ లేదయ్యా అన్నాడట. ఒక దిక్కును నీకు అంత సున్నా. దానికి ఆశ్చర్యపోయిన ఈ ధనవంతుడు అంటాడు, నాలుగు దిక్కులే కదా ఉన్నాయి, ఇంకే దిక్కు అంటే పై దిక్కున నీకేముందో చెప్పు అన్నాడు. ఈ నలుదిక్కులో ఉన్నదేది నువ్వు సచ్చినప్పుడు నీ వెంట రాదు, నీ సమాధి పెట్టెలోకి రావు. నువ్వు చనిపోయినప్పుడు ఈ తూర్పునున్నది, తూర్పునున్న ఫ్యాక్టరీలు కానీ, ఆ పడమటున్న పొలాలు కానీ, ఆ దక్షిణంలో ఉన్నటువంటి ఆస్తి సంపదలు కానీ, ఉత్తరమున నువ్వు సంపాదించినవి కానీ, ఏది కూడా నువ్వు చనిపోయినప్పుడు నీ వెంట రాదు. భూమి మీద ఎవరో వాటిని అనుభవిస్తారు. నీవు చనిపోయినప్పుడు ఒంటరిగా నీ పాపాలు మోసుకుని వెళ్తున్నావు. ఆ వెళ్లాల్సిన పై దిక్కుకు నువ్వు వెళ్ళలేవు. నీకు అక్కడ ఏమీ లేనప్పుడు ఆ పై దిక్కుకు నువ్వు ఎలా వెళ్తావు? పై దిక్కునున్న దేవునితో నీకు పరిచయం లేదు. పై దిక్కునున్న దేవుని దగ్గర నువ్వు మనసు మార్చుకోలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో పరిచయం పెట్టుకోలేదు. ప్రతి ఆదివారం పరిచయం పెంచుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు దేవుడు మందిరానికి వెళ్ళి, కానీ నువ్వు దాన్ని ధిక్కరించావు. ప్రతి ప్రార్థన కూడికలో పాల్గొని దేవునికి దగ్గరయ్యే అవకాశాలు దేవునికి అనుగ్రహించిన నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేశావు, వాటిని విడిచిపెట్టావు. ఈరోజు నీ మనసు మార్చుకొని పై దిక్కునున్న దేవునితో సహవాసం చేయగలిగితే, నువ్వు కనుమూసినప్పుడు నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉండగానే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఈ నాలుగు దిక్కులు ఉన్నది సరిపోద్దు అనుకుంటున్నావా? ఇప్పటికైనా ఇంత వాక్యం విన్నావు, పై దిక్కును నీకు కావాలా వద్దా అంటే, అయ్యా తప్పనిసరిగా కావాలి. డబ్బును నీకు బాసుగా చేయొద్దు, పాపాన్ని నీకు బాసుగా చేయొద్దు, యేసును నీకు బాసుగా చేసుకుంటే నీ బ్రతుకు బాగవుతుంది, నువ్వు సంతోషంగా జీవిస్తావు, పరలోకం చేయలేదు. అందుకే దేవుడన్నాడు మనసు మార్చుకోమని. మరి అంత్య దినాల్లో ఈ తుఫాన్లు వచ్చినా, ఈ యొక్క భూకంపాలు జరిగినా, వీటన్నిటిని మానవులు హెచ్చరికగా తీసుకొని మనం మారాలి, మన జీవితాలు మార్చుకుందాం, బ్రతుకులు మార్చుకుందాం. లోకం అంతం వస్తుంది, ఏది జరిగినా దేవుని క్రమంలోకి రావా. అద్భుతాలు జరుగుతున్నా, ప్రవచనాలు చెప్తున్నా, స్వస్థతలు జరుగుతున్నా, దేవుని క్రమాన్ని తప్పించామంటే అక్రమం చేయి వారి లెక్కలోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఎవరికి వారే వాక్యానుసారంగా క్రమమైన క్రైస్తవ జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. మాథ్యూ చాప్టర్ 24:36-39, మత్తయి సువార్త 24:36-39 వరకు, యేసు ప్రభువారి రాకడ దినములలో కూడా నోవాహు దినములలో ఉన్నట్లుగా ఉండబోతుంది. సో లెట్ us repent and come back to God. కనుక మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి వద్దాం. వై గాడ్ సెడ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా,
ప్రభువైన యేసుక్రీస్తు వారు నోవహు దినములలో వలె అని ఎందుకు చెప్పారు? నోవహు దినములలో మానవ జాతి అంతా పాడైపోయింది. రిబెలియస్, ప్రజలను చంపుకోవడం, భయంకరమైన హింస, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆ ప్రభు రక్షించబడమన్నాడు. వారందరూ కూడా మారుమనసు పొంది రమ్మన్నాడు. రమ్మని చెప్పినప్పుడు ప్రజలు రాల, మారుమనసు పొందల. వారు పాపములో లోకములో ఎంతసేపు పాపం వెంట లోకం వెంట పోయారు. దాన్ని చూసిన దేవుడు 8 మంది అయినటువంటి అంటే రక్షణలోకి రావడానికి సిద్ధపడిన నోవా కుటుంబాన్ని ఓడలోకి రమ్మన్నాడు. ఆ మాట విని వచ్చిన వాళ్ళు ఎంతమంది? 80 మందిగురు. మిగిలిన వారందరూ కూడా పాపాన్ని నేర్చుకున్నారు. బట్ నౌ వాట్ వీ కెన్ డూ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనం ఈ సమయంలో ఇటువంటి దినాల్లో ఏం చేయాలి? వాట్ షల్ వీ డూ ఇన్ ద లాస్ట్ డేస్? ఎంత దినాల్లో మనం ఏం చేయాలి? టేక్ యాక్షన్. ఒక పని జరిగిద్దాం. రిపెంట్ ఫ్రమ్ వైలెన్స్, రిపెంట్ ఫ్రమ్ ఆల్ అన్ఫిల్తీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రతి విధమైనటువంటి లోకంలోన అపవిత్రత నుండి మారు మనసు పొందుదాం. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్. మారు మనసు పొంది దేవుని వద్దకు తిరిగి వద్దాం. సే జీసస్ చేంజ్ మై లైఫ్, ప్రభు అయిన యేసు నా జీవితాన్ని మార్చండి అని. ఐ వాంట్ టు ఫాలో యు, నేను నిన్ను వెంబడిస్తాను. అండ్ దెన్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఓ ఐ వాంట్ టు లివ్ యాస్ గాడ్ సేస్, దేవుడు చెప్పిన రీతిలోనే నేను జీవించాలని కోరుతున్నాను. నాట్ ఇన్ మై వే, ఇన్ మై ఓన్ వే, బట్ ఇన్ ద గాడ్స్ వే. నా సొంత ఇష్టం వచ్చిన మార్గంలో కాదు, దేవుని మార్గంలోనే జీవిస్తాను. హౌ మెనీ అగ్రీ విత్ మీ? ఎంత మంది నాతో ఏకీభవిస్తారు? ప్రభు అద్భుతాలు జరిగిన, ప్రవచనాలు జరిగిన, అవి కాదు కానీ నాకు నీ మార్గం కావాలి అన్నవారు చేతిని పైకెత్తండి. నీ మార్గంలో జీవిస్తాను ప్రభు. దోస్ అగ్రీ, లార్డ్ ఐ వాంట్ టు లివ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవా, దేవుని మార్గంలో నేను జీవిస్తానని ఏ విధంగా విశ్వాసంలో ఏకీభవించిన వారు? Keep one hand on your chest, one hand to the Lord and pray. ఒక చేతిని గుడి పైన పెట్టుకుని మరో చేతిని ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేయండి. Let us live in the way of God. దేవుని మార్గములోనే మనం జీవిద్దాం. In the end times. ఈ అంత్య దినములలో. What we need to do. మనం ఏమి చేయాల్సి ఉంది? We have to walk in the way of God. మనము దేవుని మార్గములో నడవాలి. We have to come back to the way of God. మనము దేవుని మార్గానికి తిరిగి రావాలి. If you once upon a time you are in the worldly way. ఒకనకప్పుడు నీవు లోక మార్గములో ఉన్నావు. You are living as your friend said. నీ స్నేహితుడు చెప్పినట్లుగా జీవించావు. You live for the world. నీవు లోకం కొరకు బ్రతకావు. Live for as for yourself. నీకు నీవుగా సొంతమైన మార్గంలో జీవించావు. Change yourself. నిన్ను నీవు మార్చుకో. Come back to God. దేవుని వద్దకు తిరిగి రా. Live in the way of God. దేవుని మార్గములో జీవించు. Father. తండ్రి. Change me. నన్ను మార్చుము. Touch me. నన్ను తాకుము. Bless me Father. నన్ను దీవించు తండ్రి. Always keep me in the way of you. ఎప్పుడు నీ మార్గములోనే నన్ను నడిపించండి. Keep me in your way Father Lord. నీ మార్గములో నన్ను ఉంచండి తండ్రి. Lead me the way which I have to walk. నేను నడవవలసిన త్రోవల నన్ను నడిపించండి తండ్రి. Show me the way which I have to walk. నేను నడవవలసిన త్రోవ నాకు చూపించండి. Lord, speak to me where I have to be. ప్రభు నేను ఎక్కడ ఉండాలో నాతో మాట్లాడండి. Correct my life Lord. నా జీవితాన్ని సరిచేయండి. Correct my life Lord. నా జీవితాన్ని సరిదిద్దండి. Put me in a right track. నన్ను సరైన త్రోవలో నిలబెట్టు. When you are in the way of God. నీవు దేవుని మార్గములో ఉన్నప్పుడు. The God's hand is with you. దేవుని హస్తము నీతో ఉంది. He will never leave you or forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. He will provide all your needs. ఆయన నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. He shall supply all your needs. యేసు నీ అక్కర్లన్నీ తీర్చే దేవుడు. Teach them how to give our heart to you. నీకు ఎన్ని కార్యాలు జరుగుతున్నా వాటిని చూసి నీ క్రమమైన మార్గాన్ని నేను విడవకుండా సహాయం చేయండి. అద్భుతాలు జరిగిన, ప్రవచనాలు నెరవేరిన, దయ్యములు పారిపోతున్నా నాయనా, నేను నీ మార్గంలో ఉండాలి కానీ క్రమాన్ని తప్పించకుండా, అక్రమమైన మార్గంలో వెళ్లకుండా నాకు సహాయం చేయి. నాకు కావాల్సింది నీవు. ప్రభువా, వరాలు కంటే వరాలిచ్చే దేవుడు నాకు కావాలి. అయ్యా, నీ వెంటనే వస్తా. మిరకల్స్ కాదు కానీ మిరకల్స్ చేసే యేసు వెంటనే నడుస్తా. నీ కృప నాకు కావాలి దేవా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్న నా పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అనే దేవుని చిత్తం.
రండి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం, కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మిమ్మల్నందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి కలిసి ప్రభుని ఆరాధించి చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చే వారికి ఆయన తప్పక పాపక్షమాపణ ఇస్తాడు. ఇంకా నా లైఫ్ మారాలి, మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి, ఆశీర్వాదంలో అడుగు పెడతాను. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ప్రభు అని యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివార ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నది. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకుని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధన స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, జీపీఎస్ కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధన సమయం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 777-999-345-73, 777-999-02-108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాల్లో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగుతున్న స్థలము కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, పిఎన్టీ కాలనీ బస్టాప్ వెనుక, బందర్ రోడ్. విజయవాడ సంప్రదించండి 777-999-345-75. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393-117-979. మరి యొక్క నంబరు 777-999-02-101, 777-999-02-102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 777-999-34576.